రైతు చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. బైనపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఒకేసారి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, ఏనుగుల కనకయ్య, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, మెరుపుల గంగాధర్, ఇల్లందుల బాలయ్య, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. हमारा प्रधानमंत्री जी के नेतृत्व में बनी तो प्रधानमंत्री जी ने इस दायरे में 11,40,00,000 किसान इस योजना के अंतर्गत पंजीकृत हुए हैं. 10,59,00,000 किसानों राज्य और केंद्र शासित राज्य इस योजना से जुड़ चुके हैं. पश्चिम बंगाल के 70,00,000 किसान लगभग जनता पार्टी माजी प्रधानी अटल बिहारी वाजपेयी गारी जन्मदिना पुरस्कारी सदर्भंग प्रधानी वाजपेयी गारी चित्रपटा की 96वा जयंती सदर्भंग बोईनपल मंडल सदर्भंग भारत प्रधान नरेंद्र मोदी गारु रैतुलकु वाजपेयी गारु पुट्टिन सदर्भंग రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి వేయడం జరిగింది. మీ అందరి అకౌంట్లలో చూసుకోరి అందరికీ ఒకేసారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా కొందరు మాట్లాడుతున్నారు వ్యవసాయ చట్టం అనేది రైతులకు నష్టం చేసే చట్టం అన్నారు. అది కాదు, రైతులకు మేలు చేసే చట్టం. ఎందుకంటే మనం ఇంతకుముందు మన యొక్క పంటను ఇక్కడ పండించిన పంటను మనము ఎక్కడ వేరే మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేకుండే ఈ రోజు మనకి ఎక్కడైతే రేట్ ఎక్కువ ఉంటదో అక్కడ పోయి అమ్ముకునే పరిస్థితి ఈ రోజు వ్యవసాయ చట్టం తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారు కేవలం. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా రైతులను బూసబెట్టి రైతులను పట్టించుకోలే. అలాంటిది ఇప్పుడు రైతు గురించి పట్టించుకుంటే అక్కడ పంజాబ్ల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మొత్తం రైతులను కాకుండా వేరే వాళ్ళని లేపి వ్యవసాయ చట్టం కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల దగ్గర మండి ఏర్పడే మండి అంటే ఇప్పుడు మన పండి